హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను అడ్వాన్స్ ఎక్సెల్ క్లాసెస్లో మ్యాథమెటికల్ ఫార్ములాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లాస్ట్ క్లాస్లో మనము స్టాటిస్టికల్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాము ఎక్సెల్లో. అదేవిధంగా అడ్వాన్స్ ఎక్సెల్ క్లాస్ 4 ఇది. అడ్వాన్స్ ఎక్సెల్ క్లాస్ 1, 2, 3 వీడియోస్ యొక్క క్లాస్ లింకు నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరైనా చూడకపోతే చూడండి. మా మనం అడ్వాన్స్ ఎక్సెల్ క్లాసెస్ గురించి నేర్చుకుంటున్నాము. ఆల్రెడీ నేను 3 క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను దీంట్లో. ఫస్ట్ టెక్స్ట్ ఫార్ములాస్, డేట్ అండ్ టైం ఫార్ములాస్, స్టాటిస్టికల్ ఫార్ములాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా బేసిక్ ఎక్సెల్ కూడా చెప్పాను. మీరు ఎక్సెల్ గురించి రాకపోతే బేసిక్స్ నుంచి చెప్పానమ్మా. ఎక్సెల్ గురించి తెలీదు, ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. బేసిక్ ఎక్సెల్ వీడియోస్, అడ్వాన్స్ ఎక్సెల్ వీడియోస్ లింకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకోండి మా. నెక్స్ట్ ఈరోజు క్లాస్లో మ్యాథమెటికల్ ఫార్ములాస్ గురించి నేర్చుకుందాము. మ్యాథమెటికల్ ఫార్ములాస్లో మనకి సమ్ము, సమ్మిఫ్, సమ్మిప్స్, ర్యాండు, ర్యాండ్ బిట్వీన్, మీడియన్, మోడ్, రౌండ్ అనే ఫార్ములాస్ ఉన్నాయి. వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలో విత్ ఎగ్జాంపుల్స్తో చూద్దామ్మా. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మా. నెక్స్ట్ మనము ఏదైనా ఆర్గనైజేషన్స్లో వర్క్ చేయాలి, ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం జాబ్ చేయాలి అంటే కంపల్సరీగా మనకి ఎక్సెల్ వచ్చి ఉండాలి. ఎక్సెల్లో ముఖ్యంగా అడ్వాన్స్ ఎక్సెల్ ఫార్ములాస్ మా. నేను చెప్పే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు అయితే మ్యాథమెటికల్ ఫార్ములాస్ గురించి నేర్చుకుందామ్మా. ఎక్సెల్లో మనకి అడ్వాన్స్ ఎక్సెల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. వాటిలో మనకి నెక్స్ట్ వచ్చి మ్యాథమెటికల్ ఫార్ములాస్. మ్యాథమెటికల్ ఫార్ములాస్లో ఫస్ట్ సమ్ గురించి నేర్చుకుందాం. సమ్ అంటే మనకి తెలుసు, ఆల్రెడీ బేసిక్ ఎక్సెల్ ఫార్ములాస్లో కూడా వస్తుంది ఇది మనకి. సమ్ అంటే యాడ్ అప్ ద వాల్యూస్ అని మీనింగ్ మా. దీనికి షార్ట్కట్కి వచ్చి ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు మా. ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు షార్ట్కట్కి. సో దీంట్లో మనం 3 రకాలుగా సమ్ చేయొచ్చు. ఆటో సమ్ యూజ్ చేసుకోవచ్చు, సమ్ ఫార్ములా వేయచ్చు, ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు కూడా వేయచ్చు. సో యాడ్ అప్ ద వాల్యూస్, వాల్యూస్ని యాడ్ చేయడానికి వాడతాం. నెక్స్ట్ మా సమ్మిఫ్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ యూజ్డ్ టు సమ్ మ్యాన్ సింగిల్ కండిషన్ ఆర్ క్రైటీరియా అన్నాడు. అంటే మనం ఏ ఒక సింగిల్ కండిషన్ అంటే ఒక వాల్యూని సెట్ చేయడానికి దీన్ని వాడుకుంటామ్మా. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద టోటల్ సేల్స్ ఆఫ్ శివ? ఇక్కడ మనకు ఒక సేల్స్ టేబుల్ క్రియేట్ చేశాను నేను. సో మన కంపెనీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఎంత సేల్ చేశారో టేబుల్ క్రియేట్ చేశానమ్మా. శివ టోటల్ సేల్స్ ఎంత చేశాడు కనుక్కోవాలి అనడానికి సమ్మిఫ్ అనేది వాడతా నేను. సో ఇప్పుడు సమ్ అండ్ సమ్మిఫ్ అనేది మనం ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఏమేమి టేబుల్ ఉంది? సేల్స్ డేటా టేబుల్ మా. సేల్స్ పర్సన్స్ నేమ్స్ ఉన్నాయి, స్టేట్ వైజ్ సేల్స్ ఉన్నాయి, జనవరి మంత్ సేల్స్, ఇలా మంత్లీ సేల్స్ ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఇప్పుడు నాకు టోటల్ సేల్స్ కావాలి. ఇక్కడ ఏం కనుక్కోవాలి నేను? టోటల్ సేల్స్ అనేది కనుక్కోవాలి మా. సో ఇప్పుడు సమ్ ఫార్ములా ఎలా వాడాలో చూద్దాం. ఈక్వల్ టు స్టార్టింగ్ ఈక్వల్ టు ప్రెస్ చేయాలి. ఎస్యుఎం సమ్ టైప్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి మా. సో ఇప్పుడు సెలెక్షన్ చేసుకోవాలి మనం సెల్ రేంజ్. సో జనవరి టు జూన్ మంత్ నాకు టోటల్ సేల్స్ కావాలి. చూడండి, జనవరి టు జూన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో సెల్ రెఫరెన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి మా. చూడండి, ఆటోమేటిక్గా మనకి టోటల్ సేల్స్ వచ్చేసిందా? రమేష్ టోటల్ సేల్స్ వచ్చి 7600 ఇప్పుడు. అదేవిధంగా నేను ఆటో సమ్ ఎలా యూజ్ చేయాలి? ఈక్వల్ టు కూడా ఇవ్వని అవసరం లేదుమా. మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మా, హోమ్ ట్యాబ్లో ఆటో సమ్ అనే ఆప్షన్ ఉంది. చూడండి, ఆటో సమ్ పైన క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్గా టోటల్ వచ్చేసింది. చూడండి, ఫామ్లో టైప్ చేసే పని లేకుండానే మనకి ఆటోమేటిక్గా టోటల్ అనేది డిస్ప్లే అయ్యింది మా. నెక్స్ట్ అదేవిధంగా నేను, మేడం నేను ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు ఎలా వర్క్ అవుతుంది అంటే మీరు మొత్తం సెలెక్ట్ చేసుకోండి, ఇలాగా ఏదేది టోటల్ చేయాలో మొత్తం సెల్ రెఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి. కీబోర్డ్లో ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు ఒకేసారి ప్రెస్ చేయాలి. మనకి చూడండి బాటమ్ ఆఫ్ ద పేజ్లో వచ్చేసింది మా టోటల్స్. మంత్లీ వైజ్ టోటల్స్ వచ్చాయి చూడండి, ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మంత్లీ వైజ్ టోటల్ వచ్చాయి చూడండి. అంటే జనవరి మంత్ టోటల్ సేల్స్, ఫిబ్రవరి అలా వచ్చాయి మనకి. కాలం వైజ్ వచ్చాయి, రో వైజ్ రాలేదు. సో రో వైజ్ కావాలి అంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు ప్రెస్ చేద్దాం. ఇప్పుడు వచ్చింది చూడండి,
మనకి రో వైజ్ టోటల్ కావాలి అంటే ఒక్కొక్క సెల్ రెఫరెన్సే సెలెక్ట్ చేసుకొని మనం టోటల్స్ చేయాలి. కాలం వైజ్ టోటల్స్ కావాలంటే మొత్తము డేటా సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ప్లస్ ఈక్వల్ టు ఇచ్చారు అంటే మీకు ఆటోమేటిక్గా టోటల్స్ వచ్చాయి చూడండి. సో ఇప్పుడు నేను సమ్ ఫార్ములా వేసాను ఇక్కడ, కిందికి స్క్రోల్ చేయండి మా స్క్రీన్. ఈ ఫార్ములా నేను కాపీ చేయాలనుకుంటున్నాను. ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని కార్నర్లో కర్సర్ పెట్టుకొని కిందికి డ్రాగ్ చేయండి మా. చూడండి టోటల్ సేల్స్ వచ్చేసాయా. ఇప్పుడు నాకు గ్రాండ్ టోటల్ కావాలి మా. టోటల్ సేల్స్ ఎంత చేసాము ఈక్వల్ టు ప్రెస్ చేసుకొని. సో ఇప్పుడు సమ్ యూజ్ చేస్తున్నాను మా, సమ్ ఎస్యుఎం సమ్ము. ఈ వాల్యూస్ అన్నీ యాడ్ అవ్వాలి. మొత్తం ఈ సెల్ రెఫరెన్స్ సెలెక్ట్ చేసుకోండి, బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. చూడండి గ్రాండ్ టోటల్ వచ్చిందా, 151,700 మనకి టోటల్ సేల్స్ గ్రాండ్ టోటల్ ఇది. నెక్స్ట్ సమ్మిప్స్, నెక్స్ట్ ఫార్ములా ఏంటి మనకి సమ్మిఫ్ అనమాట. సమ్మిఫ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ ఉన్నారు. వీళ్ళల్లో టోటల్ సేల్స్ ఆఫ్ రాహుల్ టోటల్ ఎంత సేల్ చేశాడు, పూజ టోటల్ ఎంత సేల్ చేసింది, ఇలా కనుక్కోవడానికి మనం సమ్మిఫ్ యూజ్ చేస్తాము అని చెప్పాము. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ క్రైటీరియా టైప్ చేసుకున్నాను మా, నాకేం కావాలి ఇప్పుడు రాహుల్ టోటల్ ఎంత అమౌంట్కి సేల్ చేశాడు నాకు రావాలి. చూడండి ఫార్ములా వేసా నేను సమ్మిప్. ఫార్ములా ఎలా వేయాలో చూద్దాం ఇప్పుడు. నేను మీకు అర్థం అవ్వడానికి నాకేం కావాలో రాస్తున్నాను మా. టోటల్ సేల్స్ ఆఫ్ రమేష్ అనుకుందాం, రమేష్ అనే వ్యక్తి టోటల్ ఎంత సేల్ చేశాడు ఈక్వల్ టు మా ఫార్ములా టైప్ చేయాలి. మీరు రెండు లెటర్స్ ఫార్ములా టైప్ చేస్తే కింద లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ వస్తాయి. ఫార్ములా పైన డబుల్ క్లిక్ చేయండి, బ్రాకెట్ కూడా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనకి టోటల్ సేల్స్ ఆఫ్ రమేష్. ఇప్పుడు సేల్స్ పర్సన్ నేమ్స్ సెలెక్ట్ చేసుకోండి మొత్తం. A4:A6 కామా ఇవ్వండి. కీబోర్డ్లో అపాష్పియస్ ఉంటుంది, అపాష్పియస్ ఓపెన్ చేసుకొని మీకు ఏ వ్యక్తి యొక్క టోటల్ సేల్స్ కావాలో వాళ్ళ నేమ్ టైప్ చేయండి మా. రమేష్ అపాష్పియస్ క్లోజ్ చేయండి, కామా ఇవ్వండి. ఇప్పుడు మనం రేంజ్ ఇచ్చాము, క్రైటీరియా ఇచ్చాము, మళ్ళా సమ్ రేంజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సమ్ ఏది కావాలి మనకి, టోటల్ సేల్స్ కదా. ఇప్పుడు టోటల్ సేల్స్ వాల్యూ ఏ కాలంలో ఉందో ఆ కాలం సెలెక్ట్ చేసుకోండి మా. చూడండి కాలం మొత్తం సెలెక్ట్ చేసుకున్నాం, కామా ఇవ్వండి, బ్రాకెట్ క్లోజ్ చేసేయండి మా. ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. చూడండి వచ్చిందా మనకి టోటల్ ఎంత, 16,100 అనమాట టోటల్ సేల్స్. సో ఎవరు టోటల్ సేల్స్ 1600 అని ఇచ్చాడు, విచ్ పర్సన్, రమేష్ యొక్క టోటల్ సేల్స్ అంటే రమేష్ ఎన్నిసార్లు సేల్ చేశాడు, 1, 2, 3 times సేల్ చేశాడు. సో రమేష్ టోటల్ ఎంత అమౌంట్కి సేల్ చేశాడు, 16,100 rupees సేల్ చేశాడు. ఇప్పుడు నాకు అశోక్ టోటల్ ఎంత సేల్ చేశాడో కావాలి. సో ఇక్కడ సేల్స్ పర్సన్స్ ఏ కాలంలో ఉన్నారో ఆ కాలం సెలెక్ట్ చేసుకొని కామా ఇవ్వండి, అపాష్పియస్ ఓపెన్ చేసి ఆ పర్సన్ నేమ్ టైప్ చేయండి మా. సో మనకి ఇప్పుడు ఏ పర్సన్ సేల్స్ కావాలనుకున్నాము, అశోక్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవ్వకూడదు, అక్కడ సేల్స్ పర్సన్ నేమ్ ఎలా టైప్ చేశారో నేమ్స్లో అలాగే ఇవ్వాలి. సో ఇప్పుడు మనము రేంజ్ తీసుకున్నాము, క్రైటీరియా టైప్ చేసాము, సమ్ తీసుకోవాలి. ఇప్పుడు ఏ సమ్ కావాలో ఆ కాలం సెలెక్ట్ చేసుకోండి. సో నేను టోటల్ సేల్స్ కాలం సెలెక్ట్ చేసుకున్నా, బ్రాకెట్ క్లోజ్ చేయండి. కామాసు అపాష్పియస్ బ్రాకెట్స్ ప్రాపర్గా క్లోజ్ చేస్తేనే ఫార్ములా వర్క్ అవుతుంది. టోటల్ 9,200 సేల్ చేశాడు మా. నెక్స్ట్ ఫార్ములా చూద్దామ్మా. మ్యాథమెటికల్ ఫార్ములాస్లో నెక్స్ట్ వన్ మనకి ఏముంది, సమ్మిప్స్ మా. నెక్స్ట్ ఫార్ములా మనకి సమ్మిప్స్. సమ్మిప్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాను, మల్టిపుల్ కండిషన్స్ వాల్యూస్ సెర్చ్ చేయడానికి మనం సమ్మిప్స్ యూజ్ చేస్తాం. ఈజ్ యూజ్డ్ టు డూ సమ్ అండ్ మల్టిపుల్ కండిషన్స్. మల్టిపుల్ కండిషన్స్ యొక్క వాల్యూస్ని సమ్ చేయడానికి మనం దీన్ని వాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మా, మనం ఇంతకుముందు సమ్మిప్ యూజ్ చేసి ఏం కనుక్కున్నామ్మా, శివ టోటల్ ఎంత సేల్ చేశాడో కనుక్కున్నాము. సమ్మిప్ యూజ్ చేయడం వల్ల మనము శివ అనే వ్యక్తి ఏపీ స్టేట్లో టోటల్ ఎంత సేల్ చేశాడు, శివ అనే వ్యక్తి తెలంగాణ స్టేట్లో టోటల్ ఎంత సేల్ చేశాడో కనుక్కోవడానికి సమ్మిప్స్ యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 conditions ఉన్నాయి కదమ్మా, టోటల్ సేల్స్ కనుక్కుంటున్నాము, స్టేట్ వైజ్ సేల్స్ కూడా కనుక్కుంటున్నాము. అలా ఒక సేల్స్ కోసము టోటల్ సేల్స్ ప్లస్ స్టేట్ వైజ్ సేల్స్ కనుక్కోవడానికి సమ్మిప్స్ వాడతామ్మా. ఇప్పుడు ఫార్ములా ఎలా వేయాలో చూద్దాము. ఇప్పుడు ప్రాక్టికల్ షీట్ అనేది మీకు షేర్ చేశాను చూడండి మా. ఇక్కడ నేను క్రైటీరియా రాసుకున్నా చూడండి, నాకు ఏం కావాలి ఇప్పుడు,
రమేష్ అనే వ్యక్తి ఏపీ స్టేట్లో టోటల్ ఎంత సేల్ చేశాడో నేను కనుక్కోవాలి. సో ఇది సమ్ము, ఇది సమ్మిప్స్ కదా. ఈక్వల్ టు ప్రెస్ చేయండి మా ఫస్ట్, సమ్మిప్స్ రాసుకోండి, సమ్మిప్స్ సమ్మిప్స్. ఇప్పుడు ఫస్ట్ మనము ఏది సెలెక్ట్ చేసుకోవాలి? సో ఫామ్లో ఎలా వేయాలి? ఫస్ట్ మనం నేమ్స్ సెల్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఫామ్లో ఎలా వేసాం, ఇక్కడ సమ్మిప్స్ మా ఫస్ట్ సమ్మిప్స్. ఫస్ట్ మనము ఏది కనుక్కోవాలి, రమేష్ టోటల్ సేల్స్ ఇన్ ఏపీ స్టేట్ అన్నాము. ఫస్ట్ ఇక్కడ టోటల్ సేల్స్ సెల్ సెలెక్ట్ చేసుకోవాలి మా. ఫస్ట్ టోటల్ సేల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేమ్స్ సెల్ సెలెక్ట్ చేసుకోవాలి, నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ స్టేట్ సెల్ సెలెక్ట్ చేసుకొని స్టేట్ నేమ్ ఇవ్వాలి. సో ఇప్పుడు చూద్దాం ఫామ్లో ఎలా వేయాలో. ఈక్వల్ టు సమ్మిప్స్ మా, సమ్మిప్స్. సో ఇప్పుడు ఫస్ట్ సమ్ రేంజ్ సెలెక్ట్ చేసుకోమని చెప్పాడు. సమ్ రేంజ్ అంటే మనం ఏది సమ్ చేయాలి, టోటల్ సేల్స్ కదా. సో టోటల్ సేల్స్ సెల్ సెలెక్ట్ చేసుకుంటున్నాం మొత్తము. కామా ఇవ్వండి. సమ్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రైటీరియా రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సేల్స్ పర్సన్స్ నేమ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా. కామా ఇవ్వండి. మీకు ఏ సేల్స్ పర్సన్ యొక్క టోటల్ సేల్స్ కావాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అని ఇస్తున్నాను మా. ఇప్పుడు అపాస్ట్రోఫీస్ క్లోజ్ చేయండి. కామా ఇవ్వండి. తర్వాత స్టేట్ వైజ్ కూడా కావాలి కదా. ఇప్పుడు స్టేట్స్ సెలెక్ట్ చేసుకోండి. స్టేట్స్ ఏ కాలంలో టైప్ చేశారో ఆ కాలం సెలెక్ట్ చేసుకొని కామా ఇచ్చి ఇప్పుడు అపాస్ట్రోఫీస్ ఓపెన్ చేసి స్టేట్ నేమ్ ఇవ్వండి, ఏపీ. ఇప్పుడు అపాస్ట్రోఫీస్ క్లోజ్ చేయండి మా. ఎంటర్ ఇవ్వండి. టోటల్ 16,100 మా. ఏపీ స్టేట్లో రమేష్ టోటల్ ఎంత సేల్ చేశాడు? 16,100. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి వేద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సమ్ రేంజ్ అంటే టోటల్ సేల్స్ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నాను, కామా ఇవ్వాలి. ఇప్పుడు క్రైటీరియా రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్స్ సేల్స్ పర్సన్స్ నేమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను, కామా ఇద్దమ్మా. అపాస్ట్రోఫీస్ ఓపెన్ చేయండి. సేల్స్ పర్సన్ నేమ్ ఏం తీసుకున్నాము? అశోక్. సో నేను అపాస్ట్రోఫీస్ క్లోజ్ చేశాను, కామా. నెక్స్ట్ మనకేం కావాలి? మళ్ళీ రేంజెస్ క్రైటీరియా రేంజ్ సెలెక్ట్ చేసుకోమన్నారు. ఇప్పుడు స్టేట్స్ వైజ్ సెలెక్ట్ చేసుకున్నాను, కామా ఇవ్వాలి. ఇప్పుడు స్టేట్ నేమ్ టైప్ చేయాలి. సో ఏ స్టేట్లో సేల్, తెలంగాణ స్టేట్లో టోటల్ ఎంత సేల్ చేశాడో మనకు కావాలి. బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇప్పుడు వచ్చింది చూడండి మా 9,200. సో తను అశోక్ అనే వ్యక్తి టోటల్ తెలంగాణ స్టేట్లో 9,200 సేల్ చేశాడు. నెక్స్ట్ ఫామ్లో ఏంటి? ర్యాండ్ మా. నెక్స్ట్ ఫామ్లో వచ్చి మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో నెక్స్ట్ ఫామ్లో ర్యాండ్. ద ఎక్సెల్ ర్యాండ్ ఫంక్షన్ రిటర్న్స్ ఏ ర్యాండమ్ నెంబర్ బిట్వీన్ 0 and 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ర్యాండ్ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలంటే విల్ జనరేట్ ఏ ర్యాండ్ నెంబర్. సో ఇప్పుడు చూద్దాం ర్యాండ్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్రాక్టికల్ షీట్ ఓపెన్ చేద్దాం మా. ఇప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి మా. మీకు ర్యాండ్ ఫామ్లో ఎక్కడెక్కడ అప్లై అవ్వాలో ఇలా కాలమ్స్ అండ్ రోస్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫామ్లో టైప్ చేయండి ఈక్వల్ టు ర్యాండ్ మా. 0 RAND అంటే 0 to 1 మధ్య కాదు. ఇప్పుడు చూడండి ర్యాండ్ అని ఇవ్వండి, బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేయండి మా. ఎంటర్ ఇవ్వండి. చూడండి మనకి ర్యాండ్ వేయంగానే నెంబర్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయింది. ఇప్పుడు దీన్ని కిందికి కాపీ చేయండి మా. చూడండి ర్యాండమ్ నెంబర్స్ వచ్చాయా. మళ్ళీ దీనికి మనము రైట్ సైడ్ కూడా కాపీ చేసుకోవచ్చు. చూడండి చూడండి రైట్ సైడ్కి కూడా కాపీ చేసుకున్నామా. మళ్ళీ కిందికి డ్రాగ్ చేయండి. సో ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ అవుతున్నాయి కదా. ఫామ్లో ఎలా అప్లై చేస్తాము? ఈక్వల్ టు ఫస్ట్ మీరు ఏ ఏరియాలో అప్లై చేయాలో ఆ ప్లేస్ మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈక్వల్ టు ప్రెస్ చేయాలి, ర్యాండ్ ఇవ్వాలి, RAND ర్యాండ్. బ్రాకెట్ క్లోజ్ చేయాలి అంతే, ఇంకేమి ఇవ్వకూడదు. ఇక్కడ చూడండి ఈ సెల్ ర్యాండమ్ నెంబర్ అనేది వచ్చింది. చూడండి ప్రతి ఒక్క కాలంలో కూడా మనం ర్యాండ్ అప్లై చేస్తే నెంబర్ అనేది చేంజ్ అవుతూ ఉండొచ్చు. నెక్స్ట్ మా ర్యాండ్ బిట్వీన్. ద ర్యాండ్ బిట్వీన్ ఫంక్షన్ కెన్ జనరేట్ ర్యాండమ్ ఇంటిగ్రేట్స్ బిట్వీన్ టూ నెంబర్స్. టూ నెంబర్స్ మధ్యలో ర్యాండమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో మనం తెలుసుకోవాలి అంటే ర్యాండ్ బిట్వీన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ర్యాండ్ బిట్వీన్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండ్ బిట్వీన్ 0 to 9, ర్యాండ్ బిట్వీన్ 8 to 40 అలా ఇవ్వాలి మా. ఈక్వల్ టు ర్యాండ్ బిట్వీన్ టైప్ చేయండి మా. నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ ఇవ్వాలి. ఫస్ట్ బాటమ్ ఆఫ్ ద నెంబర్ ఇవ్వాలి, టాప్ ఆఫ్ ద నెంబర్ కూడా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 0 9 మధ్యలో
ఎన్ని నెంబర్స్ ఉన్నాయో నాకు రావాలి చూడండి. ర్యాండమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో రావాలి. ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి 3 వచ్చాయి. ఇప్పుడు కిందికి కాపీ చేయండి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయా? 0, 9 మధ్యలో ర్యాండమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ వచ్చాయి చూడండి మా. అదే ఇంకోసారి అప్లై చేస్తున్నానమ్మా. ఈక్వల్ టు ర్యాండ్ బిట్వీన్, సో 8, 40 ఇస్తున్నా. 8కి 40కి మధ్యలో ర్యాండమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, బాటమ్ నెంబరు టాప్ నెంబర్ టైప్ చేయాలి. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేయండి. చూడండి 25 అని వచ్చింది. 25 నెంబర్స్ ఉన్నాయి. కిందికి డ్రాగ్ చేయండి మా, కిందికి డ్రాగ్ చేయండి. చూడండి ఏ నెంబర్స్ ఉన్నాయో, 39, 14 ఇలా వస్తున్నాయి కదా. మీడియన్ మా నెక్స్ట్ మీడియన్ నెంబర్. ద ఎక్సెల్ మీడియన్ ఫంక్షన్ రిటర్న్స్ ద మీడియన్ మిడిల్ నెంబర్ ఇన్ ద సప్లైడ్ సెట్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీడియన్ 1, 2, 3, 4, 5 రిటర్న్స్ 3. అంటే మనం టైప్ చేసిన డేటాల్లో మిడిల్ నెంబర్ కనుక్కోవటానికి మీడియన్ అనే ఫార్ములా యూజ్ చేస్తామ్మా. సో ఈ ఫార్ములా ఎలా అప్లై చేయాలి? ఇప్పుడు మనము మీడియన్, మన ఫార్ములా నేమ్ ఏంటి? మీడియన్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేనేం చేశాను, నెంబర్స్ టైప్ చేశానుమా. సో ఇప్పుడు 1 to 29 వరకు నెంబర్ టైప్ చేశాను. దీంట్లో నేను మీడియన్ నెంబర్ కనుక్కోవాలిమా. ఈక్వల్ టు టైప్ చేయండిమా, ఫార్ములా రాయండి, MEDIAN మీడియన్. ఇప్పుడు సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. ఒక కాలంలోనే ఒక కాలమే సెలెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేయండిమా. ఎంటర్ ఇవ్వండి. చూడండి 15 ఈజ్ ఏ మీడియన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకొక షీట్లో అప్లై చేస్తున్నా మీడియన్ ఫార్ములా అనేది. సో ఇక్కడ అప్లై చేద్దామ్మా, మీడియన్ నెంబర్ అనేది ఇక్కడ అప్లై చేద్దాం. ఈక్వల్ టు ప్రెస్ చేస్తున్నానమ్మా. మీడియన్ ఫార్ములా టైప్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి దేంట్లో మీడియన్ నెంబర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సేల్స్ వాల్యూస్లో మీడియన్ నెంబర్ కావాలి. సో ఈ సేల్స్ వాల్యూస్ ఎక్కడ టైప్ చేశానో మొత్తం కాలం సెలెక్ట్ చేసుకున్నాను. బ్రాకెట్ క్లోజ్ చేయండి. సో 11,300 ఈజ్ ఏ మీడియన్ వాల్యూ. మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో నెక్స్ట్ ఫార్ములా, నెక్స్ట్ ఫార్ములా వచ్చి మోడ్మా. ఏంటిమా నెక్స్ట్ ఫార్ములా? మోడ్ ఫార్ములా. మోడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? ద ఎక్సెల్ మోడ్ ఫంక్షన్ రిటర్న్స్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్యూరింగ్ నెంబర్ ఇన్ ఏ న్యూమరిక్ డేటా సెట్. ఒక న్యూమరిక్ డేటా వాల్యూస్ సెట్లో ఫ్రీక్వెంట్గా వచ్చే నెంబర్ని కనుక్కోవటానికి మోడ్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండిమా, మనము 1, 2, 1, 2, 4, 4, 5, 5, 6 అని టైప్ చేసాము. సో దీంట్లో ఫ్రీక్వెంట్గా వచ్చింది ఏంటి? రిపీట్ అయిన నెంబర్మా. 5 అనేది రిపీట్ అయింది. మనం టైప్ చేసిన డేటా సెట్లో ఎన్ని ఎక్కువసార్లు ఏ నెంబర్ రిపీట్ చేశామో కనుక్కోవటానికి మనం ఏది యూజ్ చేస్తాము? మోడ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తామ్మా. సో ఇప్పుడు ఈ ఫార్ములా ఎలా అప్లై చేయాలో చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ డేటా అనేది టైప్ చేశానమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ డేటా టైప్ చేశా 1, 2, 5, 69, 100 ఇలా చాలా నెంబర్స్ ఆఫ్ డేటా ఇచ్చి ఒక డేటా టైప్ చేశానమ్మా. ఇక్కడ చూడండి, దీంట్లో నేను ఇప్పుడు ఫ్రీక్వెంట్ నెంబర్ కనుక్కోవాలి. ఏ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయిందో కనుక్కోవాలిమా. ఈక్వల్ టు, సో ఏది ఫార్ములా? మోడ్. ఇప్పుడు డేటా సెలెక్ట్ చేసుకోండి, మొత్తం సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండిమా. ఓకేమా, సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇవ్వండిమా. 100 ఈజ్ ఏ మోస్ట్ ఫ్రీక్వెంట్మా. ఎక్కువసార్లు రిపీట్ అయిన నెంబరు 100. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? రౌండ్మా. ఈ రౌండ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ద ఎక్సెల్ రౌండ్ ఫంక్షన్ రిటర్న్స్ ఏ నెంబర్ రౌండెడ్ టు ఏ గివెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. అంటే మనం ఇప్పుడు ఏదైనా నెంబర్స్ టైప్ చేసినా, క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మనకి నెంబర్ పక్కన డెసిమల్ ప్లేసెస్ వస్తుంటాయి చాలా, వాటిని నేను రౌండ్ అప్ చేయాలి. దానికోసం ఈ రౌండ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తామ్మా. ద రౌండ్ ఫంక్షన్ కెన్ రౌండ్ టు ద రైట్ ఆర్ లెఫ్ట్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్. రైట్లో ఉండేటివి కావచ్చు, లెఫ్ట్లో ఉండే డెసిమల్ పాయింట్స్ని రౌండ్ అప్ చేయడానికి వాడుకుంటామ్మా. సో ఈ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాం? ఇప్పుడు చూడండిమా, ఇక్కడ నేను నెంబర్ టైప్ చేసుకున్నానమ్మా. నెంబర్ టైప్ చేశాను 5.7845 అని నెంబర్ టైప్ చేశాను. దాని పక్కన డెసిమల్ ప్లేసెస్ కూడా పెట్టాను. పక్కనే ఏ డిజిట్స్తో రౌండ్ ఆఫ్ అవ్వాలని కూడా ఇవ్వాలి మనం. 1తో రౌండ్ ఆఫ్ అవ్వాలి, 2తో రౌండ్ ఆఫ్ అవ్వాలి. ఈ నెంబరు డిజిట్స్ నేను రాసుకున్నాను మీకు అర్థం అవడానికి. ఇప్పుడు ఫార్ములా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఈక్వల్ టు టైప్ చేయండి మా, రౌండ్, ROUND రౌండ్ టైప్ చేయండి. ఫస్ట్ నెంబర్ ఉండే కాలం సెలెక్ట్ చేసుకోండి, కామా.
ఏ డిజిట్స్తో మీకు రౌండ్ అఫ్ అవ్వాలో ఆ డిజిట్ ఇవ్వాలి. మీరు మాన్యువల్గా టైప్ చేసుకోవచ్చు, లేకపోతే సెల్ రేంజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసేయండి. చూడండి 5.8 రౌండ్ అఫ్ అయిందా. ఫర్ ఎగ్జాంపుల్ డిజిట్ చేంజ్ చేస్తున్నా, ఇప్పుడు ఇక్కడ 2 అని ఇచ్చాను, చూడండి ఆటోమేటిక్గా వాల్యూ చేంజ్ అయిందా మనకి. సో దట్ ఈస్ మళ్ళీ ఇక్కడ అప్లై చేస్తున్న ఫార్ములా ఈక్వల్ టు రౌండ్ ఇచ్చాను నేను, రౌండ్ ఇక్కడ ఈ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నా, కామా డిజిట్ సెలెక్ట్ చేసుకున్నా, -4కి రౌండ్ అఫ్ అవ్వాలి. బ్రాకెట్ క్లోజ్ చేయండి. చూడండి 2000 వచ్చిందా మనకి, ఇప్పుడు 2000 వచ్చింది చూడండి. సో ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తున్నా ఫార్ములా ఈక్వల్ టు రౌండ్. సో ఏ వాల్యూతో, ఈ వాల్యూకి -1 రౌండ్ అఫ్ అవ్వాలిమా. సో చూడండి వచ్చిందా. ఇప్పుడు కిందికి డ్రాగ్ చేయండి ఫార్ములా, ఆటోమేటిక్గా అన్నిటికీ అప్లై అయిపోయింది చూడండి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకి మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో అన్నీ కూడా యాడప్ వాల్యూసే ఉన్నాయి. సమ్ము, సమ్మిఫ్, సమ్మిప్స్, ర్యాండు, ర్యాండ్ బిట్వీన్, మీడియన్, మోడ్ అండ్ రౌండ్మా. ఇవి ప్రాక్టికల్గా ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఇంకొక షీట్లో చూద్దామ్మా. సో ప్రాక్టికల్ అసైన్మెంట్ షీటు షేర్ చేస్తున్నాను. సో దాంట్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. రియల్ టైం వర్క్లో మనము ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను మీకు ఒక స్క్రీన్ షేర్ చేశాను చూడండి మా. ఇప్పుడు అసైన్మెంట్ 2లో ఉన్నాం మనము. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడమ్మా, సీరియల్ నెంబర్స్ ఇచ్చారు, ఐటమ్స్ ఇచ్చారు, క్వాంటిటీ, రేటు, అమౌంట్ ఇచ్చాడమ్మా. సో ఇక్కడ మనము ఏమేమి యూజ్ చేయాలి, ఇప్పుడు సమ్మిఫ్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందామ్మా. మనకుండే వాటిల్లో సమ్మిఫే కదా ఇప్పుడు వచ్చింది. ఇక్కడ ఇచ్చారు చూడండి 4th క్వశ్చన్ మా, క్యాలిక్యులేట్ ఐటమ్ కంప్యూటర్ క్వాంటిటీ రేట్ అండ్ అమౌంట్ యూజింగ్ ద సమ్మిఫ్ ఫార్ములా. కంప్యూటర్ ఐటమ్ యొక్క క్వాంటిటీ, ఐటమ్ యొక్క రేటు ప్లస్ అమౌంట్ అనేది సమ్మిఫ్ ఫార్ములా యూజ్ చేయడం వల్ల మనం కనుక్కోవాలి మా. ఓకేనా, ఎలా యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ఇంప్లిమెంట్ చేసాం చూడండి. ఫస్ట్ మనం కంప్యూటర్ ఐటమ్ యొక్క క్వాంటిటీ కనుక్కోవాలిమా, కంప్యూటర్ ఐటమ్ యొక్క క్వాంటిటీ కనుక్కోవాలి. సో ఇప్పుడు చూడండి ఫార్ములా ఎలా అప్లై చేయాలో. ఈక్వల్ టు ప్రెస్ చేయండి మా. ఏం ఫార్ములా యూజ్ చేస్తున్నామ్మా ఇప్పుడు మనము, సమ్మిఫ్, సమ్మిఫ్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ మనము ఐటమ్స్ ఉండే సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకుందాం. రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాం, కమా క్రైటీరియా అపాష్పియస్ ఓపెన్ చేసి మీకు ఏ ఐటమ్ కావాలో ఐటమ్ ఇవ్వండి, ఐటమ్ నేమ్ టైప్ చేయండి, కంప్యూటర్ యొక్క క్వాంటిటీ ఎంత ఉందో నాకు రావాలి ఇప్పుడు కంప్యూటర్. సో ఇప్పుడు కామా ప్రెస్ చేయండి. మళ్ళీ సమ్ రేంజ్ కావాలన్నాడు, ఏది కనుక్కోవాలి, క్వాంటిటీ, క్వాంటిటీ కాలం సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ రేట్ కనుక్కోవాలంటే రేట్ కాలం తీసుకోవాలి. సో ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇవ్వండి. చూడండి 10 ఉన్నాయి మనకి కంప్యూటర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సో కీబోర్డ్ అనేది ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి మా. ఈక్వల్ టు సో ఏ ఫార్ములా యూజ్ చేస్తాము, సమ్మిఫ్, సమ్మిఫ్ యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ ఐటమ్స్ ఉండే సెల్ సెలెక్ట్ చేసుకోండి, రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు క్రైటీరియా టైప్ చేయండి, మీకు ఏ వస్తువు యొక్క రేటు కనుక్కోవాలనుకుంటున్నారు, కీబోర్డు. ఇప్పుడు అపాష్పియస్ క్లోజ్ చేసేయండి, కామా ఇవ్వండి మా. ఇప్పుడు మళ్ళీ ఏది క్వాంటిటీ కావాలి మీకు, రేటా క్వాంటిటీనా, రేట్ కావాలి నాకు, కీబోర్డ్ యొక్క టోటల్ రేట్ ఎంతో కావాలి చూడండి మా. 5 కీబోర్డ్స్ టోటల్ ఎంత ఉన్నాయి మనకి, క్వాంటిటీ 5 ఉన్నాయి, కీబోర్డ్స్ టోటల్ 5 ఉన్నాయి. ఇప్పుడు రేట్ కనుక్కోవాలి నేను సమ్మిఫ్ యూజ్ చేసి. ఈక్వల్ టు సమ్మిఫ్, కంప్యూటర్ రేట్ ఎంత కనుక్కోవాలి. ఫస్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకోమని చెప్పాడమ్మా, ఫస్ట్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. కామా ఇప్పుడు ఏ ఐటమ్ యొక్క రేటు కనుక్కోవాలో ఐటమ్ నేమ్ వేయండి మా. కంప్యూటర్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు. అపాష్పేస్ క్లోజ్ చేసి కామా ఇవ్వండి. ఇప్పుడు రేట్ కాలం సెలెక్ట్ చేసుకోండి మా, రేటు కనుక్కోవాలి కాబట్టి రేట్ కాలం సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేయండి. సో కంప్యూటర్ యొక్క ప్రైస్ మనకి 25,000. సో ఇప్పుడు కంప్యూటర్ యొక్క క్వాంటిటీ రేటు కనుక్కున్నాం, అమౌంట్ ఎలా కనుక్కోవాలి, ఈక్వల్ టు సమ్మిఫ్, కంప్యూటర్ టోటల్ ఎంత అమౌంట్కి సేల్ చేశామో సమ్మిఫ్ ద్వారా కనుక్కోవాలి. ఫస్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి, ఐటమ్స్ కమా అపాష్పియస్ ఇవ్వండి. సో ఇప్పుడు ఐటమ్ నేమ్ టైప్ చేయండి, కంప్యూటర్, కంప్యూటర్ అపాష్పియస్ క్లోజ్ చేయండి కమా. ఇప్పుడు సో మీరు ఏది కనుక్కోవాలో సమ్ రేంజ్ అమౌంట్ కాలం సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇవ్వండి. మొత్తం ఎంత అమౌంట్కి సేల్ చేసాం మనము, సో 2,50,000 రూపీస్కి సేల్ చేసామ్మా. 2,55,000కి మనం సేల్ చేసాం టోటల్. సో ఇప్పుడు సమ్మిఫ్ అనేది ఎలా యూజ్ చేయాలో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను.